జాషువా గారి జయంతి సందర్భంగా మరి ఈ విధంగా అందరం కూడి ఈ విధంగా గుంటూరు నగర వీధుల్లో సంచరించి తెలుగు సాహిత్యంలో ఒక వినూత్న శకాన్ని ప్రారంభించినటువంటి మహాకవి గురుం జాషువా గారు తెలుగు భాషకు గౌరవాన్ని తీసుకొచ్చి తెలుగు బాధ్యానికి ఒక గౌరవాన్ని తెచ్చి పద్యానికి పట్టాభిషేకం కట్టినటువంటి ఒక మహాకవి గురుం జాషువా గారు తెలుగు నుడికారానికి గుడి కట్టినటువంటి ఒక మహాకవి గురుం జాషువా గారు ఈరోజు తెలుగు భాష బ్రతకాలంటే తెలుగు భాషకు గౌరవం రావాలంటే గురుం జాషువా గారి పద్యాన్ని గురుం జాషువా గారి సాహిత్యాన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేది మా గుంటూరు ప్రజానికి యొక్క ఆకాంక్ష జాషువా ఒక సామాజిక న్యాయాన్ని అంటరానితనానికి వ్యతిరేకంగా కుల నిర్మూలనకు వ్యతిరేకంగా అంబేద్కర్ గారి భావజాలంతో కలిసి పనిచేయడం చేసినటువంటి ఒక మహాకవి గురుం జాషువా గారు మహాత్మా గాంధీ గారు అంటే ఆయనకు చాలా ఇష్టం మహాత్మా గాంధీ గారి మీద అనేక కావ్యాలు రచించినటువంటి ఒక మహాకవి గురుం జాషువా గారు అంటే భారతదేశ సమున్నతి కోసం తెలుగు జాతి యొక్క గౌరవం కోసం అహర్నిశలు ప్రతిపించినటువంటి మహాకవి గురుం జాషువా గారు ఆయన్ని తలుచుకోవటం అంటే ఆయన్ని స్మరించుకోవటం అంటే తెలుగు జాతిని ఒకసారి గుర్తు తెచ్చుకోవటం తెలుగు గౌరవాన్ని గుర్తు తెచ్చుకోవటం మంచి సమాజాన్ని అసమర్థత లేని సమాజాన్ని తీసుకురావటం ఒక లక్ష్యంగా మనందరం కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఆ కవికి నిజమైన నిండైన నివాళులు అర్పిస్తూ జోహార్ గురుం జాషువా జోహార్ గురుం జాషువా జాషువా గారి 129వ జయంతి సందర్భముగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించుకోవటం చాలా శుభ పరిణామం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఒక కవిగా ఒక సమాజ సంస్కర్తగా అందరి యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తి మరి జాషువా గారు మరి ఆ జాషువా గారు మరి గుంటూరు జిల్లా బిడ్డగా ఉండటం మేము అందరం చేసుకున్నటువంటి సుకృతం అని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం మరి అలాంటి వ్యక్తి యొక్క జయంతి వేడుకలు కావచ్చు వర్ధంతి కార్యక్రమాలు కూడా మరి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి నిర్వహించడంతో పాటు ప్రముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో మరి జరగటం కూడా మా పార్టీ అన్ని రకాలకు కూడా అన్ని మతాలకి అన్ని కులాలకి అందరికి కూడా ప్రాధాన్యత ఇస్తుందనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అని చెప్పేసి కూడా మేము చెబుతూ ఉన్నాం అంతేకాకుండా మరి జాషువా గారి యొక్క జయంతి వారోత్సవాలు కూడా మా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్ ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మరి జాషువా గారి యొక్క ఆశయాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు నెరవేరుస్తుంటో పాటు మరి వారి యొక్క జీవితం గురించి కూడా ప్రతి ఒక్క పాఠ్య పుస్తకాలలో కూడా మరి పెట్టాలని చెప్పేసి ఇప్పుడే పెద్దలు కూడా మరి చెప్పడం కూడా జరిగింది దానికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ విధంగా చర్యలు తీసుకోవడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం కూడా మరి ప్రయత్నం చేస్తాం ఆ విధంగా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా మరి తెలియజేసుకుంటూ మరొక్కసారి జాషువా గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.